అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ర్యాలీని ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. స్పెసిఫిక్ గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఒక మన స్పెసిఫిక్ గా బస్ స్టేషన్స్ కావచ్చు, వేరే ట్రాఫిక్ ఏరియాలు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మరి జరుగుతున్న సంఘటనలు మీ అందరూ తెలిసినటువంటివి. ఇటువంటి మన జిల్లాలో లేకుండా రాబోయే 2 వీక్స్లో మన జిల్లాని పూర్తిగా డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్ గా డిక్లేర్ అయ్యేటువంటి స్టేట్లోనే మనం ఒక ఉద్యమంగా తీసుకొని దీనికోసం అందరూ సహకారం ఇచ్చినటువంటి పోలీసు వారి సహకారంతో అటువంటి విషయాలు తెలిసినట్టయితే దాని సమాచారము తెలియజేసినటువంటి వాళ్ళ వివరాలు సీక్రెట్గా ఉంచుతారు. కాబట్టి దీనికోసం మనందరం పాటుపడాలని, దీనికోసం అందరం నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ నేను సెలవుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిఎస్పి జగిత్యాల గారు, అందరూ పోలీస్ సిబ్బందులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్టాఫ్ మెంబర్స్, మీడియా మిత్రులు అండ్ జగిత్యాల ప్రజలు, ఈరోజు ఇది ఒక ర్యాలీ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేస్తున్నాం. అది ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ భాగంగా ఒక ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్, అవేర్నెస్ అగేన్స్ ది డ్రగ్ అబ్యూస్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం.